కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. మీ చెంచా నాయకులు ఏమి చేయలేరు. చూశారు కదా చిచ్చితిత్తి. ఇంకా బుద్ధి చూపెట్టాల్సిన మీకు సక్రమంగా మరి నడిపించాల్సిన రోజు కూడా దగ్గరలోనే ఉంటుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి నాయకుడు కార్యకర్త మీద ఈగవాలినా ఊరుకునేది లేదు. పోలీసులు గనక రేపు లోపల ముత్తాయిని పట్టుకోపోతే మటుకు ఆ సిఐ ఆ ఎస్ఐ సస్పెండ్ అవ్వాల్సిందే. రైతులు ఇక్కడ తెలుగుదేశం నాయకులు చేసేదేమో చౌకబార్ రాజకీయాలు. చూశారు కదా పాపం ఎలాగ ఆడవాళ్ళని చూడకుండా ముసలిళ్ళని చూడకుండా తురకపాలెం గ్రామంలో తెలుగుదేశం నాయకులు రౌడీల్లాగా ప్రవర్తించారు. తక్షణం ఎస్పీ గారికి కూడా మాట్లాడాను, కఠినమైన చర్యలు చేపట్టకపోతే మటుకు తీవ్రమైన పరిణామాలుంటాయి. సిఐ మీద కూడా అభియోగాలు వస్తున్నాయి, అతని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. తప్పులు చేస్తే అవసరమైతే సస్పెండ్ చేయించాల్సి వస్తుంది. రేపు హోంమినిస్టర్ గారిని కూడా కలుస్తాం. ఎవరెవరైతే అధికారులు వాళ్ళ వాళ్ళ మరి ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదో వాళ్ళని కనీసం ట్రాన్స్ఫర్ చేయండి, లేదు చట్టపరంగా చర్యలు చేపట్టండి. మాకు ఒకటే కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రామాల్లో ప్రశాంత వాతావరణ. తెలుగుదేశం నాయకులకే చెప్తున్నా, మార్చుకోండి, లేకపోతే తాట తీస్తాం. ఏదో ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారేమో. ఈ పోలీసులు అందరూ మారుతున్నారు, ఎవ్వరు ఉండరు. పిచ్చేషాలు వేస్తే తాట తీసే రోజులు దగ్గరలో ఉంది. మీ పనులు మీరు చేసుకో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.